రథోత్సవమీ సందర్భంగా కొండమీద శివాలయంలో రాజరాజేశ్వరునికి ఆనంద భైరవునికి సుప్రభాత సేవ రుద్రాభిషేకాలు ఘనంగా భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ ప్రసాద్ సతీమణి అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవుని దేవీపురం గురుమాత శ్రీమతి అన్నపోతమ్మ గారి 80వ జన్మదిన వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చోడవరం నరసింహాచారి కుమార్తెలు మైత్రి హైందవి ఆలపించుట వేదపట్టణం భక్తులకు ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో దేవీపురం ట్రస్ట్ బోర్డు మెంబర్ ప్రభాకర్ దేశ విదేశీయ భక్తులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీయంత్ర మహామేరు పౌర్ణమి నాటి పాల్గొన పౌర్ణమి నాటి దినాన ఈ చక్కటి వాతావరణంలో అనేక మంది అమ్మవార్లు అమ్మవారిని పూజ చేసుకోవడానికి ఆ ఫలితాలు అందుకోవడానికి వచ్చిన సందర్భంలో తీసిన ఫోటోలు. పొద్దున్నీ ఇక్కడ పంచామృతాభిషేకాలు దశమహావిద్యా హోమం ఇవన్నీ జరిగాయి. చుట్టూ 9 కొండల మధ్య అక్కడ రథశాల సాధనశాల ఇది హోమశాల. ప్రతిదినం ఇక్కడ హోమాలు జరుగుతుంటాయి. ఆ రకంగా ఇది గోశాల వనదేవతలు ఇటువంటి ప్రకృతి నందన వనంలో అమ్మవారు ఒక అణుశాస్త్రవేత్త అన్నపూర్ణాంబా సహిత అమృతానందనాథ సరస్వతి గారిని ఎంచుకుని ఈ రకంగా ప్రజల కోసం తీర్చిదిద్ది ఇక్కడ వేయించేసి ఉన్నది. అందరికీ ఎల్లవేళలా ఆనందం మనోవాంఛ ఫలసిద్ధి కలగాలని దీవిస్తూ అమ్మవారి దీవెనలందరికీ శ్రీమాత్రే నమః. సద్గురునాథాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ చంద్రామృతస్రావాయ నమః. సద్గురునాథాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీ